మార్చుకొని ఒకవేళ ఇదే ప్రాజెక్టును మేము కొనసాగిస్తే దీని ఖర్చు 38000 కోట్ల రూపాయలు అదే రీడిజైన్ చేస్తే దీని ఖర్చు 85000 కోట్ల రూపాయలు మరి ఈ 85000 కోట్ల రూపాయల వాళ్ళకి రావాల్సిన కమిషన్ వస్తదనే ఉద్దేశంతోని ఆ లెటర్ను మార్పించి ఈ తుమ్మడి ఎక్టా కాంగ్రెస్ పార్టీ ఏదైతే వ్యాప్కోస్ సంస్థ ఇచ్చిందో తుమ్మడి ఎక్టా కాడికెళ్ళి ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని ఇచ్చిందో దాన్ని కాకుండా డిజైన్ అంతా మార్చి 85000 కోట్ల రూపాయల వ్యయం పెరిగేటట్టు కమిషన్లు వచ్చేటట్టు ఇవాళ ప్రభుత్వం చేస్తున్న ఈ దారుణాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది మరి అదే విధంగా మొన్న జరిగిన మా పిసిసి అధ్యక్షులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే ఇరిగేషన్ మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండో దాని మీద కేటీఆర్ గారు మాట్లాడుతూ చేయనికే రాదు చేసేటోళ్ళని చేయనిస్తలేరు అని వాళ్ళే మొత్తం చేసినట్లకి కేటీఆర్ గారు చెప్తున్నాడు ఢిల్లీ నుంచి ఆయన చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే ఉన్న ప్రాజెక్టులన్నీ మేమే కట్టినాం నాగార్జున సాగర్ మేమే కట్టినాము శ్రీశైలం మేమే కట్టినాము మరి అన్ని ప్రాజెక్టులు మేమే కట్టినాము కాంగ్రెస్ పార్టీ ఉట్టిగా పరిపాలన చేసిందనే మాట చెప్తున్నాడు వచ్చినావు రెండేళ్ళలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినావు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావు కోటి ఎకరాలు ఇస్తా అంటున్నావు సంబరాలు చేసుకోమని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు అయ్యా ముఖ్యమంత్రి గారు సంబరాలు మీరు కాదు మిమ్మల్ని మభ్యపెట్టి కుట్రపూరితంగా ఒప్పందం చేసుకుంటున్న మహారాష్ట్రాలు చేసుకోవాలి సంబరం ఎందుకంటే ఈరోజు తుమ్మడిహెట్టి దగ్గర కట్టాలని ఆ రోజు ప్రాణహిత చేయవల డిజైన్ చేసినప్పుడు గోదావరి జలాలు ప్రాణహిత దగ్గర 152 మీటర్ల వరద వచ్చినప్పుడు పారుతూ ఉంటాయి కాబట్టి అక్కడ కడితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ఆ రోజు మొదలు పెడితే ప్రాజెక్ట్ రీడిజైనింగ్ అని చెప్పి ఈరోజు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటున్న మీరు తెలంగాణ ప్రజలకు భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈరోజు తుమ్మడిహెట్టి దగ్గర క్యాన్సిల్ చేసి కాళేశ్వరం దగ్గర బ్యారేజ్ కడుతూ కూడా మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏముంది అనేది ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను 152 మీటర్ల ఎత్తుని 148 మీటర్ల ఎత్తు కట్టడానికి మీరు ఒప్పందం చేసుకుంటున్నారంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గెలిచినట్ట ఓడినట్ట ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రితో గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్ స్టేట్ బోర్డును కాన్స్టిట్యూట్ చేసి చాలా మీటింగులు పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 152 మీటర్ల ఎత్తులోనే కట్టుకుంటాము అక్కడ ముంపుకు గురవుతున్న 5000 ఎకరాలకి ఖచ్చితంగా నష్టపరిహారం ఎంతైనా ఇస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆ రోజు ఆలోచించిన గత ముఖ్యమంత్రులు మొదలు పెడితే ఈరోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఒప్పందం చేసుకుంటున్న ముఖ్యమంత్రి గారిని తెలంగాణ జాతి క్షమించదని